పలాస అనే సినిమాలో బావచ్చాడు అనే పాట నాకు ఇంకో పెద్ద బ్రేక్ ఇచ్చింది. బావచ్చాడు లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. స్టేజ్ మీద ఉంటేనే ఒక వణుకు, ఒక భయం, అందరు ఆడియన్స్ ని చూస్తుంటేనే మైక్ పట్టుకోవాలంటే ఇలా గజ గజ వణికిపోయే స్టేజ్ లో ఉండేవాడిని. మెల్లమెల్లగా ఫిల్లర్గా గంటలు గంటలు వెయిట్ చేసి, ఒక్క పాట కోసం ప్రోగ్రామ్ అంతా వెయిట్ చేసిన రోజుల నుంచి నన్ను ప్రత్యేకంగా పిలిచే రోజుల దాకా ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్. నేను మాత్రం ఇండియాకి వెళ్తా పీక్ కొడుస్తా అంటే నో వన్ యూస్ టు బిలీవ్. ఆ లెట్టం టమ్ మంజర టమ్ టమ్ మాత అడిక మంగళ టమ్ టమ్. నా ఇంటర్మీడియట్ తర్వాత నేను మా పేరెంట్స్ని, మా ఫ్రెండ్స్ని, నా ఎడ్యుకేషన్ని, నా లైఫ్ స్టైల్ని వదిలేసి హైదరాబాద్కి ఫస్ట్ టైం రావడం జరిగింది. దాట్స్ వై మై జర్నీ స్టార్టెడ్ అండ్ దట్ వాస్ వేర్ ఐ ఫెల్ట్ ది మోస్ట్ యాంగ్షియస్, నర్వస్. అండ్ ఏదైనా లోవెస్ట్ పాయింట్ ఆఫ్ నా లైఫ్లో ఏమైనా ఒక పాయింట్ ఉంది దట్ ఐ ఫెల్ట్ మై లోవెస్ట్ అంటే దట్ వాస్ వెన్ ఇట్ హ్యాపెండ్. హాయ్, నా పేరు అదితి భావరాజు. ఐఎమ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఇన్ తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీ. మీ అందరికీ చాలామంది మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అండ్ ఐఎమ్ ష్యూర్ మీ అందరూ ఎంఎం కిరవాణి సార్, తమన్ సార్, రఘుకుంచే గారు, మిక్కీ జే మేయర్ ఈ పేర్లు వినే ఉండి ఉంటారు. సో ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ విత్ దోస్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఐ వర్క్ విత్ దెమ్. నా ఫస్ట్ బ్రేక్ నా పాట మెల్లమెల్లగా ఫ్రమ్ ద మూవీ ABCD. దాని తర్వాత రీసెంట్గా నన్ను తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా చూసుండి ఉంటారు సీజన్ 1లో. దాట్స్ వర్ ఐ గాట్ మై రికగ్నిషన్ అండ్ దాట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. పుట్టింది ఇండియాలో, పెరిగిందంతా US లో. చెప్పేటప్పుడు ఎవరికైనా కొంచెం ఫోన్లే US లోనే పెరిగింది కదా అనుకుంటారు, బట్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ కల్చర్ షాక్స్. మధ్యలో 4th to 7th standard నేను చెన్నై రావడం జరిగింది నాన్న జాబ్ మూలాంచి. అండ్ చెన్నైకి వచ్చాక ఎంత డిఫరెన్స్ ఉండింది అక్కడికి ఇక్కడికి అని నాకు మాత్రమే తెలుసు. ఐ థింక్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇక్కడ కల్చర్ కానీ, జనాలు, మాటలు అన్నీ చాలా కష్టమయ్యాయి. అడ్జస్ట్ అవ్వడానికి కష్టమైంది, చిన్న వయసులోనే కష్టమైంది. లేటర్ ఆన్ ఐ వెంట్ బ్యాక్ అగైన్ టు US. అక్కడే ఇంటర్మీడియట్ చదివాను. చదివేటప్పుడు 10th లో, ఎగ్జాక్ట్లీ 2015, పాడుతా తీయగానే ప్రోగ్రామ్ US లో యూనో ఆడిషన్ చేయడం జరిగింది. అండ్ ఐ గాట్ ఎలిమినేటెడ్ వెరీ క్విక్. ఈవెన్ దో ఐ గాట్ సెలెక్టెడ్ వెరీ క్విక్, అంతే తొందరగా ఎలిమినేషన్ కూడా అయిపోయింది. అండ్ ఐ డెంట్ హ్యావ్ ద ఛాన్స్ టు గెట్ టు నో మై సెల్ఫ్ త్రూ దట్ ప్రోగ్రామ్. కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, పాటలు పాడడం చాలా ఇష్టం. అండ్ నా స్కిల్స్లో చాలా ల్యాకింగ్ ఉంది. నా పక్కన నా తోటి కంటెస్టెంట్స్ ఇంకా బాగా పాడుతున్నారు, ఇంకా బాగా చేస్తున్నారు, నాలో ఏదో ల్యాకింగ్ ఉంది. కానీ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆఫ్టర్ ద 2 మంత్స్ ఆఫ్ ఫీలింగ్ లో పాటలు మనకి కాదు, ఇదేదంతా కాదు ఏమో, యూనో సింగింగ్ ప్రోగ్రామ్స్ ఇదంతా మన వల్ల కాదేమో, స్టేజ్ మీద ఉంటేనే ఒక వణుకు, ఒక భయం, అందరు ఆడియన్స్ని చూస్తుంటేనే మైక్ పట్టుకోవాలంటే ఇలా గజ గజ వణికిపోయే స్టేజ్లో ఉండేదాన్ని. అండ్ దెన్ యాజ్ టైమ్ వెంట్ బై, ఫార్మల్ ట్రైనింగ్ అందుకోవచ్చు, ఇలా పాడచ్చు, ఒక స్కిల్ ఉంటే దాన్ని పర్ఫెక్ట్ చేసుకుని పాడితే దాని కాన్ఫిడెన్సే వేరని తెలిసింది. సో ఐ వెంట్ టు మ్యూజిక్ క్లాసెస్, ఐ జాయిన్ మై సెల్ఫ్, కష్టపడ్డాను. ఇంకా కొంచెం ఇంటర్మీడియట్ 10th అయిపోయాక, ప్రోగ్రామ్ అయిపోయాక 11th లోకి వచ్చాక లోకల్ ప్రోగ్రామ్స్ జరిగేవి US లో, లోకల్ ఇన్ వేరియస్ ప్లేసెస్ అరౌండ్ యునైటెడ్ స్టేట్స్. అండ్ వాళ్ళకి కాల్ చేసి నేను పాడతాను, ఇలా పాడతా తీగలు పాడడం జరిగింది, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని నేనంతట నేనే కాల్ చేయడం జరిగింది. చాలామంది యాక్సెప్ట్ చేశారు, చాలామంది రిజెక్ట్ కూడా చేశారు, బికాజ్ నేనేం పాడతా తీగ గెలవలేదు ప్రోగ్రామ్ని. ఐ వాజ్ జస్ట్ అ పార్టిసిపెంట్, సెమీఫైనలిస్ట్ కూడా కాదు, జస్ట్ అ పార్టిసిపెంట్. సో టుక్ మీ సమ్ టైమ్ టు రియలైజ్ దట్ యాక్సెప్టెన్స్ ఎంత తొందరగా వస్తుందో, రిజెక్షన్ కూడా అంతే స్ట్రాంగ్గా వస్తుందని. అండ్ లోకల్ ప్రోగ్రామ్స్లో పాడాను, చాలా ప్రోగ్రామ్స్లో పాడాను. మెల్లమెల్లగా ఫిల్లర్గా గంటలు గంటలు వెయిట్ చేసి, ఒక్క పాట కోసం ప్రోగ్రామ్ అంతా వెయిట్ చేసిన రోజుల నుంచి నన్ను ప్రత్యేకంగా పిలిచే రోజుల దాకా ఇట్ టుక్ మీ ఎ లాంగ్ టైమ్. ఇంటర్మీడియట్ 1st ఇయర్ అండ్ 2nd ఇయర్ ఆ టైంలో ఐవ్ డన్ అరౌండ్ 70 షోస్ త్రూ అవుట్ ది US. దీపావళి అని, ఉగాది అని, సంక్రాంతి అని, ఇన్ని పండగల్లో నన్ను కూడా ఒక భాగంగా చేసి పిలిచి పాడించేవారు. ఇంటర్మీడియట్లో ఇదంతా బాగుంది, పాటలు బాగుంది, చాలా బాగుంది, నాకు ఐ వాంట్ డూ సంథింగ్ బిగ్ అని అనుకునే టైంలో మా తోటి ఫ్రెండ్స్ అందరూ కాలేజ్కి అప్లికేషన్స్ పెట్టడం మొదలుపెట్టారు. అండ్
నేను మాత్రం ఇండియాకి వెళ్తా పీక్ పొడుస్తా అంటే నో వన్ యూస్ టు బిలీవ్ మీ, నో వన్ యూస్ టు థింక్ దట్ ఐఎమ్ టాకింగ్ ఇన్ మై రైట్ సెన్సెస్. ఆ తోటి వాళ్ళందరూ కాలేజ్లో అడ్మిషన్స్ వచ్చేసాయి, అందరూ వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి. నేను మాత్రం ఇండియాకి వెళ్తాను, అక్కడ పాటలు పాడతాను, సినిమాలు సినిమాలు అన్న వెంటనే ఎవరికి ఒక కాన్ఫిడెన్స్ రాదు. అక్కడ 100 మంది ఉంటారు, నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేస్తావు అంటారు ఎవరైనా సరే. ఒక పక్క పీకి పొడిద్దామని వచ్చాను కదా, ఏదో ఒకటి చేయాలిగా. సో ఐ వాజ్ సెండింగ్ మై డెమోస్, ఐ వాజ్ గోయింగ్ టు డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్, ట్రయింగ్ అవుట్ ఆడిషన్స్, భక్తి పాటలు పాడాను, సినిమాలో బిట్ సాంగ్స్ పాడాను, అన్నీ చేశాను. బట్ యాజ్ ద టైమ్ వాజ్ గోయింగ్ బై, ఒక్కొక్క రికార్డింగ్కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఎంతమంది ఉన్నారని అర్థమైంది నాకు. నేనేదో అమెరికా నుంచి వచ్చి ఏదో చేసేద్దామని వస్తే అక్కడ ఆల్రెడీ 30 మంది ఉన్నారు రెడీగా, దట్ హ్యావ్ బిన్ వాంటింగ్ టు సింగ్, దట్ హ్యావ్ బిన్ వాంటింగ్ టు డూ దర్ బెస్ట్ ఇన్ దిస్ కెరియర్. నేను వచ్చి ఏం చేస్తాను ఇంతమంది ఉండగా, ఇంత కాంపిటీషన్ ఉండగా, ఇట్స్ నాట్ ఈజీ అనుకున్నాను. తెలుగులో మాట్లాడడం వల్ల, తెలుగులో పాటలు పాడడం వల్ల తెలుగు సినిమా పిచ్చి పట్టుకుంది నాకు. అందుకనే నేను యుఎస్ వదిలి ఇండియా వెళ్ళిపోతా అంటే ఎవరు నమ్మలే. ఐ సంగ్ సమ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఫర్ మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ అలాంగ్ దిస్ జర్నీ. డిగ్రీ చదువుతుండగానే అటెండెన్స్ మేనేజ్ చేస్తూనే స్కూటీ మీద ఇంటి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి రికార్డింగ్కి, రికార్డింగ్ నుంచి ఇంటికి తిరిగేదాన్ని స్కూటీ మీద. సో ఐ టుక్ అప్ ది ఆపర్చునిటీ ఆఫ్ గోయింగ్ టు ఇండియన్ ఐడల్ 1 సీజన్ 1. అందరూ అన్నారు, ఆల్రెడీ సింగర్వి నువ్వు, ఆల్రెడీ నీ పాటలు పాడావు, నీకు రిస్క్ అవసరమా, వెళ్ళడం అవసరమా, ఇండియన్ ఐడల్ ముందర అంతమంది కంటెస్టెంట్స్, జడ్జెస్, అందులో ఒక జడ్జ్కి నువ్వు ఆల్రెడీ పాడావు, ప్లేబ్యాక్ సాంగ్సే పాడావు, నీకు రిస్క్ అవసరమా అని చాలామంది అడిగారు. ఐ డెంట్ వాంట్ ఫేమ్, బట్ ఐ వాంటెడ్ రికగ్నిషన్. నేను ఇన్ని పాటలు పాడాను, నేను ఒక సింగర్ని అని తెలిస్తే చాలు, ఈ అమ్మాయి దుమ్ము లేపేస్తుంది, ఈ అమ్మాయి మా ఫేవరెట్, నెక్స్ట్ 1 ఈ అమ్మాయి అనుకోవడం కాకుండా ఈ అమ్మాయి మాకు తెలుసు అనుకుంటే చాలు అనే ఒక ఫీలింగ్లో ఐ వెంట్ టు ఇండియన్ ఐడల్. ఇండియన్ ఐడల్ అగైన్ వాజ్ నాట్ ఈజీ బికాజ్ ఇట్ టుక్ ఎ టోల్ ఆన్ మీ యాజ్ ఐ వాజ్ ది ఎస్టాబ్లిష్ ప్లేబ్యాక్ సింగర్ దేర్. అందరూ కొత్త వాళ్ళు, ఇంచుమించు అందరూ కొత్త వాళ్ళే, నా పక్కన ఉన్న వాళ్ళందరూ. బట్ కాంపిటీషన్ ఎక్కడైనా కాంపిటీషనే. నేను ఎన్ని పాటలు పాడాను, ఎన్ని సినిమాల్లో పాడాను, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోరు. ఆ మూమెంట్లో, ఆ పర్ఫార్మెన్స్లో నువ్వు ఎలా పాడావు అని మాత్రమే ది టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఇండియన్ ఐడల్ ద్వారా ఐ గెయిన్ సమ్ రికగ్నిషన్, ఐ గెయిన్ సమ్ ఫ్యాన్ బేస్ ఫర్ మై ఇన్స్టాగ్రామ్, మై ట్విట్టర్, మై యూట్యూబ్, అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఇండిపెండెంట్ మ్యూజిక్లోకి అడుగు పెట్టాక కూడా అర్థమైంది కాంపిటీషన్ మామూలుగా లేదని. సినిమా పాటలు చూడడం వేరు, సినిమా పాటలు పాడడం వేరు, బట్ స్టార్టింగ్ అప్ యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్, పుట్టింగ్ ఇన్ యువర్ ఓన్ మనీ అండ్ డూయింగ్ యువర్ ఓన్ మ్యూజిక్ ఈజ్ అ టఫ్ జాబ్, బట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ త్రూయింగ్ అండ్ ఐఎమ్ లైకింగ్ ఇట్. మెల్లమెల్లగా వాజ్ మై ఫస్ట్ బ్రేక్. సిద్ శ్రీరామ్ తోటి క్రేజీ డ్యూయట్ పడింది, ఐ వాజ్ వెరీ హ్యాపీ, Cloud 9. స్లోగా ఐ వెంట్ ఆన్ టు సింగ్ ఫర్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్. అండ్ దెన్ పలాస అనే సినిమాలో బావచ్చాడనే పాట నాకు ఇంకో పెద్ద బ్రేక్ ఇచ్చింది. అండ్ ఐ ఆల్సో రిసీవ్ మై ఫస్ట్ మిర్చి అవార్డ్ ఫర్ దట్ సాంగ్. బావచ్చాడు లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు, బావచ్చాడు లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు, తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు, తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు, పట్టులంగా కట్టుకొని రమ్మన్నాడు, తిరా ఎల్లాక బొగ్గేసి గెలిపోయినాడు. బావచ్చే అరే బావచ్చే అలలే బావచ్చే, బావచ్చాడు లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. లేటర్ ఆన్ ఐ సాంగ్ జై బాలయ్య ఫ్రమ్ ద మూవీ అఖండ. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది బికాస్ ఎంతైనా బాలకృష్ణ గారు కాబట్టి. అండ్ ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ ఫర్ సింగింగ్ సచ్ అ బిగ్ హీరో. అంత పెద్ద హీరోకి పాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. హోయ్యా రే హోయ్యా ముద్దులా మావయ్యా, కొబ్బరికాయ కొట్టన బావయ్యా, హోయ్యా రే హోయ్యా ముద్దులా మావయ్యా, కొబ్బరికాయ కొట్టన బావయ్యా, కత్తులే దూసే కృష్ణదేవరాయ్యా, కళ్ళతో చేసే కృష్ణుడంటి మాయా, మత్తుగా సూతే పోయినది సోయా, మొత్తంగా నీకే నేను పడిపోయా,
కాళ్ళగజ్జా కంకాళ్ళయ్యా ఏగు సుక్కయ్యలగాళ్ళయ్యా కాలు కలిపి స్టెప్పే అవ్వాయా. యా 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 జై బాలయ్యా యమ్మ కిర్రె కూతానేంటో తస్సాదియా. యా 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 జై బాలయ్యా యహు గుర్రా లెక్కలేమో సయ్యా సయ్యా. ఇన్ దిస్ జర్నీ ఐ వుడ్ మోస్ట్ థ్యాంక్ మై పేరెంట్స్, మై డాడ్ అండ్ మై మామ్. నా పక్కనున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా నో అనకుండా నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను ఎంకరేజ్ చేసి యూ కెన్ డూ ఇట్, యూ నో యువర్ సెల్ఫ్ బెటర్ దెన్ ఎనీ వన్ ఎల్స్ అని చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు మా మమ్మీ డాడీ. దాని తర్వాత మా ఫ్రెండ్స్, నా పక్క నుండి మా అమ్మ నాన్న లేనప్పుడు కూడా నాకు అండగా ఉండి నన్ను బయటికి తీసుకెళ్ళి నన్ను డిప్రెషన్ నుంచి బయటికి తెప్పించి ఒక హ్యాపీ జోన్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు మా ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా యంగర్ బ్రదర్, బికాజ్ ఇన్ దిస్ హోల్ జర్నీ మా అమ్మ నాన్న నేను 3 ఏళ్ళు ఉన్నాక, యుఎస్లో ఉన్నాక మా అమ్మ నాన్నతో పాటు వాడి ఎడ్యుకేషన్ కూడా సాక్రిఫైస్ చేసి మై బ్రదర్ కేమ్ బ్యాక్ టు ఇండియా. 2 ఇయర్స్ అయింది మా అమ్మ నాన్న తమ్ముడు వచ్చేసి. సో మై హోల్ ఫ్యామిలీ డిడ్ అ హ్యూజ్ సాక్రిఫైస్ ఫర్ మీ అండ్ ఫర్ మై కెరియర్. సో ఐ థింక్ దట్స్ మై బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ మై బిగ్గెస్ట్ బ్యాక్ బోన్. లేటర్ ఆన్ చాలా పాటలు పాడాను, బట్ వన్ సాంగ్ దట్ వెంట్ వైరల్ అండ్ దట్ క్రియేటెడ్ అ బిగ్ బజ్ ఇన్ ద నార్త్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, ఇన్ ద సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, వాజ్ టమ్ టమ్ ఫ్రమ్ ద మూవీ ఎనిమీ. ఆ పాట అయితే రీల్స్లో వైరల్ అవ్వడం, నన్ను ఎక్కడెక్కడి నుంచో ఏవేవో దేశాల నుంచి ట్యాగ్ చేసి రీల్స్ చేయడం జనాలు, బికాజ్ ఐ సాంగ్ ద సాంగ్ ఐ ఫెల్ట్ సూపర్ సూపర్ హ్యాపీ. అండ్ తమన్ సార్ నన్ను నమ్మి అన్ని పాటలు ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. మనసోయిపు తంది అడికిది మామనడికి మత్తల టమ్ టమ్ మత్తల టమ్ టమ్, సిరిపోయిల మిన్నల అడికిది ఆశ పుణ్యకు అచ్చద టమ్ టమ్ చద టమ్ టమ్. புதுசா ஒரு வெக்கம் முளைக்குது, புடிச்சா ஒரு வெப்பம் மடிக்குது, வேட்டி ஒண்ணு சேலையத்தா கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது, மாலட்டம் டம் மஞ்சர டம் டம் மாத்த அடிக்கும் மங்கள டம் டம் ஓலட்டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்தி கட்டம் டம் மாலட்டம் டம் மஞ்சர டம் டம் மாத்த அடிக்கும் மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி தட்டிக்கும் முத்தி கட்டம் டம். సినిమాలో పాడడమే కాకుండా ఐవ్ ఆల్సో డన్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ఐవ్ డన్ అరౌండ్ 5 సాంగ్స్ అండ్ వాటి మీద కూడా చాలా మంచి గుర్తింపు వస్తుంది నాకు. బయట కూడా నన్ను గుర్తుపట్టేటప్పుడు దే కమ్ బ్యాక్ విత్ మీ అండ్ దే సే నాకు మీ సింగిల్ పిల్ల పాట ఇష్టం, నాకు మీ మౌనమైన మది ఇష్టం, మిమ్మల్ని చూశాను అండ్ యూట్యూబ్లో చూస్తాను, మీ పాట వింటాను, మీ మీ పాట మీద రీల్స్ చేశాను. And when they talk to me about my music, I feel the most happiest. దాని తర్వాత ఇండియన్ ఐడల్ జర్నీలో నాకు బాగా రికగ్నిషన్ ఇచ్చి ఈ పాట మీరు బాగా పాడారని చాలామంది వచ్చి చెప్పారు, రోజాలో లేతవన్న పాట. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ అవుతాను. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కలల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.